Hello and welcome to Money Food Channel. This is easy to complete ghee recipe. This is the first thing that we have to do. నేను ఈవినింగ్ 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఈవినింగ్ 1 లీటర్ మిల్క్ తీసుకొని ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ వాటర్ కాగబెట్టి వాటర్ అందులో యాడ్ చేశాను. కాగేటప్పుడే యాడ్ చేశానండి. సో కొంచెం వాటర్ తీసుకున్నట్టయితే పైన మీగడ మనకి గట్టిగా వస్తుంది. ఎక్కువ వాటర్ తీసి కాగబెట్టాం అనుకోండి, మీగడ అనేది మనకి లూజ్గా వచ్చేసి వెన్న మెల్ట్ అయిపోతుంది. దానికోసం నేను కొన్ని వాటర్ తీసుకొని ఇలా కాగబెట్టానండి. లీటర్ పాలకి ఒక గ్లాస్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని కాగబెట్టాను. కాగబెట్టాక వీటిని చల్లారబెట్టేసి అలా మీగడ ఫామ్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మార్నింగ్ వాడుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మనకి ఇలా మంచిగా లేయర్ ఫామ్ అవ్వాలి. చల్లగయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు ఆటోమేటిక్గా లేయర్ ఫామ్ అవుతుంది. ఇలా చల్లగైన మిల్క్ని నేను కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానండి. మనం ఫ్రిడ్జ్లో కవర్ చేయకుండా పెట్టామనుకోండి వెజిటేబుల్స్ స్మెల్ అంతా మీగడకు పట్టేస్తుంది. సో అలా చేయకుండా మంచిగా కవర్ చేయాలి. చూసారా, ఇది మార్నింగ్ అండి. నేను నైట్ అంతా పెట్టి మార్నింగ్ తీసాక ఇగో నేను కొంచెమే వాటర్ వేసాను కాబట్టి పైన మీగడ మనకి గట్టిగా వచ్చింది. నేను ఎక్కువ వాటర్ వేసినట్టయితే మీగడ అనేది లూజ్గా వచ్చేసిద్ది, వెన్న కూడా మనకి మెల్ట్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ అండి. తర్వాత నేను ఇలా 3 డేస్ చేసుకున్నానండి. 3 లీటర్ల మిల్క్తోనే 3 రోజులు పైన ఇలాగే ప్రాసెస్ చేసేసి ఆ మీగడైతే ఏది ఉందో ఇలా ఇది ఒక్కరోజుది అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. 3 డేస్ తర్వాత నేను ఎప్పుడైతే వెన్న చేయాలనుకుంటున్నానో అప్పుడు ముందుగానే ఒక గిన్నెలో వాటర్ తీసి రెడీ పెట్టుకుంటానండి. అలాగే మిక్సీ కూడా, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో నుండి తీయగానే మనం ఈ మిక్సీ జార్లో వేసేసి మనం మిక్సీ పట్టేయాలి. అది ముందు తీసిన తర్వాత ఇవన్నీ పెట్టుకుందాం అనుకోండి మనకి వెన్న రాదు. చాలా టైం పట్టిద్ది, వచ్చిద్దో రాదు కూడా ఆప్షనల్. సో నేను అవన్నీ రెడీ పెట్టుకొని నేను తీసానండి. ఆ మీకడ ఏదైతే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను 3 డేస్ది, 3 డేస్ పెట్టుకొని వాటిని ఇమీడియట్గా మిక్సీలో వేసేసుకొని నేను మిక్సీ పట్టుకుంటానండి. ఈ తీసి బయట పెట్టి మీరు రిమైనింగ్ వర్క్ చేసుకుంటే అయితే మనకి వెన్న అయితే రాదండి, చాలా టైం పట్టిద్ది, అలాగే ఉండిపోయిద్ది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే దాన్ని తిప్పండి. మనకి మిక్సీ పడుతూ ఉంటే ఇక ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయండి, కొన్ని ఎక్కువ వాటర్ చేయొద్దు. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ అది మనకి మిక్సీ పైకి వచ్చేసి వాటర్ అంతా పైకి వస్తాయి. కొన్ని వాటర్ యాడ్ చేసి స్పూన్తో మంచిగా తిప్పేసి మళ్ళీ ఒకసారి పట్టండి. ఇలా మనం 2 టైమ్స్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అదంతా తిరిగిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి వాటర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని హాఫ్ గ్లాస్ 2 టైమ్స్ యాడ్ చేయండి, సరిపోతుంది. అలా స్పూన్తో మంచిగా నీట్గా తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. మనకి వెన్న వస్తుందన్న టైంకి ఆటోమేటిక్గా మనకి మిక్సీ జార్ అనేది లూజ్ అయిపోతుంది, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ చుట్టూ తిరిగేసి మనకి తెలిసిపోతుంది. చూసారా, ఇదిగోండి మొత్తం పాలన్నీ ఒక పక్కకు వచ్చేసి మనకి వెన్నంతా ఒక పక్కకు వచ్చేసి సపరేట్ అయిపోతుంది. మనకి స్పూన్తోనే తీయండి, మరీ హ్యాండ్ యూజ్ చేస్తే హ్యాండ్ నిండా వచ్చేస్తుంది. సో ఇలా నేను తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్లో కడిగేయాలి. ఎప్పుడైనా దాంట్లో ఉన్నది ఏదైనా పోయి మంచిగా ఉంటుంది. అవన్నీ అలాగే పట్టేసా ఉంటే స్మెల్ వస్తుంది, నిల్వ ఉండదు. అందుకోసం ఇలా నీట్గా మనం వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకొని మన ఈ వెన్నని ఏదైతే వచ్చిందో వెన్నని సిమ్లో పెట్టేసి స్పూన్తో తిప్పుకుంటూ మనం అక్కడే ఉండి చేయాలండి. లేదు మనం అలాగే పెట్టి పక్కకు వచ్చామంటే ఆ వెన్న అంతా ఏం చేసిద్ది అంటే కరిగిపోయి అంటుకుపోయిద్ది. ఇవి మనం ఏమైతే తీసాం రిమైనింగ్ మిల్క్, మనం పెరుగులో వెన్న తీసినట్టయితే అది మజ్జి చేసుకుని తాగుతాం. మరి పాలతో వెన్న తీసినట్టయితే దాన్ని ఏం చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఆ పాలు అలా ఉంచండి, ఏమి విరిగిపోవు. ఆ తర్వాత దీన్ని ఇలా కలుపుతూ ఉంచేసి మనం కలుపుకుంటూ వదిలేసాం అనుకోండి అడుగు అంతా మాడిపోతుంది. తర్వాత మనకి క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, అంతకుమించి ఏం లేదు. ఇలా ఫస్ట్ పొంగు వస్తుంది, మీరు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వెళ్ళిపోతే పొంగు వచ్చి కింద పడిపోతుంది మొత్తం, మన పాలు పొంగినట్టు పొంగిపోయేది. సో ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అక్కడే ఉండి కలపండి. ఆల్మోస్ట్ పైన నురుగంతా పోయి ఇలా వస్తుందండి. ఇలా వచ్చినాక మళ్ళీ ఇంకోసారి నురుగు ఫామ్ అవుతుంది. సెకండ్ టైం నురుగు వస్తుంది అన్నప్పుడు మనకి నెయ్యి వచ్చేసినట్టు, ఇది ఇలా సెకండ్ టైం నెయ్యి ఇలా నురుగు వచ్చినప్పుడు మనకి నెయ్యి వస్తుంది. ఇలా నురుగు ఒక 5 సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది. ఇంకో ఇలా ఇలా మొత్తం వచ్చేసి
చూసారా పైన చిన్న చిన్న బ్లాక్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు నెయ్యి వచ్చేసిద్ది అండి. ఇంతవరకే కాగబెట్టుకోవాలి ఇట్లా కలర్ వచ్చేంతవరకు. వైట్ కలర్లో కాగబెట్టి ఉంచినట్టయితే మనకి కొన్ని రోజులకి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉండదు. అందుకే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాగబెట్టుకోండి. చల్లారాక ఇలా వడగట్టుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మనకి వడగట్టేటప్పుడు వేడి వేడి దాంతో వడగట్టామనుకోండి, ఆ జల్లడ మన టీ వడబోసే జల్లడ ఏదైతే ఉందో, నెయ్యి వడబోసేది, అది కాలిపోతుంది. చల్లగైనాకే చేసుకోండి. స్టీల్ యూజ్ చేసినట్టయితే అంత ప్రాపర్గా ఉండదు, అన్నీ పడిపోతాయి అందులోకి. సో ఇలా నేను మొత్తం దాన్ని వడగట్టేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని పక్కన పెట్టుకుని ఇందాక రిమైనింగ్ మిల్క్ ఉన్నాయని చెప్పానుగా, ఆ మిల్క్ను చూడండి కాగబెట్టాను. కాగబెట్టి అందులో నిమ్మకాయ పిండేసరికి మనకి ఇలా పన్నీర్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దానికోసం మీకు ఇది చూపించాను. ఇది ఒక గుడ్డ పెట్టేసి దాంట్లో ఒక బరువు లాంటిది పెట్టామనుకో మనకి పన్నీర్ ప్రిపేర్ అవుతుంది. పన్నీర్ చేసుకోండి రిమైనింగ్ వాటితో. చూసారు కదా ఇది మొత్తం అది అయిపోయినాక గడ్డగట్టినాక చూపిస్తుంది నెయ్యి అండి. ఇలా మనకి నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం ఈజీ స్టెప్స్లో ఫస్ట్ ఏంటంటే మనకి కాగబెట్టిన మిల్క్ను కదపకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే వచ్చిందో 3 డేస్ స్టోర్ చేసి పెట్టుకోండి. 3 డేస్ స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని పట్టేటప్పుడే తీయాలి, ముందు తీసి పెట్టుకుంటే నెయ్యి రాదు. ఈ మూడు మీరు ఫాలో అయ్యి నెయ్యి చేయండి, మీకు తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది. మనకి నచ్చిన వేలో నెయ్యి చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.